ఆంధ్రుల అభిమాన సినీ వరపత్రిక సినీ హోమ్ హెరాల్డ్ మూడో బహుమతి ప్రదానోత్సవం మద్రాసులోని క్లైవానర రంగం థియేటర్లో వైభవోపేతంగా జరిగింది. బహుమతులను సిద్ధం చేస్తున్న సినీ హోమ్ హెరాల్డ్ సంపాదకుడు శ్రీ ఠాగూర్ హరిప్రసాద్, ఆహుతులకు స్వాగతం పలుకుతున్న శ్రీ దాసరి, డైరెక్టర్ కె విశ్వనాథ్, విజయాధినేత శ్రీ నాగిరెడ్డి, శివరంజన్ హీరో హరిప్రసాద్, నిర్మాత శ్రీ డివిఎస్ రాజు, నిర్మాతలు శ్రీ రామానాయుడు, శ్రీ ఎంఎస్ రెడ్డి, సంగీత దర్శకుడు నిర్మాత శ్రీ ఆదినారాయణ రావు, శ్రీమతి అంజలిదేవి, నిర్మాత ప్రసాద్, సంగీత దర్శకుడు శ్రీ రాజేశ్వరరావు, శ్రీ హరనాథ్, సంగీత దర్శకుడు శ్రీ రమేష్ నాయుడు, దర్శకుడు పి పుల్లయ్య, శ్రీమతి సూర్యకాంతం, రమాప్రభ, శ్రీ శరత్ బాబు, శ్రీమతి నిర్మల, శ్రీ దుక్కిపాటి మధుసూదన్ రావు, దర్శకుడు శ్రీ తాతినేని ప్రకాష్ రావు, శ్రీమతి దాసరి పద్మ, శ్రీ మాడ, శ్రీ దాసం గోపాలకృష్ణ, శ్రీ మోహన్ బాబు, నిర్మాత దర్శకుడు శ్రీ ఎల్వి ప్రసాద్, ప్రసాద్ ల్యాబ్ అధినేత శ్రీ రమేష్, దర్శకుడు రాఘవేంద్రరావు, సంగీత దర్శకుడు శ్రీ కెవి మహాదేవన్, రచయిత శ్రీ వేటూరు సుందరరామూర్తి, దర్శకుడు శ్రీ వివి రాజేంద్ర ప్రసాద్, శ్రీ విఎస్ఆర్ స్వామి, గోకిన్ రామారావు, కుమారి జయసుధా సుభాషిణులు, డైరెక్టర్ వి మధుసూదన్ రావు, నిర్మాత కె రాఘవ, శ్రీ కె రాఘవేంద్రరావు, కుమారి లత, సత్యభామ గెటప్పులో కళాభారతి జమున, దర్శకుడు పేకేటి, కుమారి జయచిత్ర, కుమారి వాణిశ్రీ, శ్రీ కృష్ణమరాజు, శ్రీ సారథి, నటరత్న కళాప్రపూర్ణ శ్రీ ఎన్టీఆర్ కి దర్శకరత్న దాసరి స్వాగతం చెప్తున్నారు. నట సామ్రాట్ కళాప్రపూర్ణ అక్కినేని నాగేశ్వరరావుకి స్వాగతం పలుకుతున్న శ్రీ భాస్కర్ రావు, తమిళ చలనచిత్ర కథానాయకుడు, తమిళనాడు ముఖ్యమంత్రి శ్రీ ఎంజి రామచంద్రన్, తెలుగు చలనచిత్ర ప్రీతమ నాయకుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ మర్రి చెన్నారెడ్డి, 3 సంవత్సరాలుగా సినీ హోమ్ హెరాల్డ్ సాధించిన ప్రగతి గురించి తెలియజేస్తూ స్వాగతోపన్యాసం పలికారు శ్రీ ఠాగూర్ హరిప్రసాద్. వేదిక మీదకి విచ్చేస్తున్న తమిళనాడు ముఖ్యమంత్రి శ్రీ ఎంజి రామచంద్రన్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ మర్రి చెన్నారెడ్డి, నటరత్న కళాప్రపూర్ణ ఎన్టీఆర్, నట సామ్రాట్ కళాప్రపూర్ణ అక్కినేని నాగేశ్వరరావు, మంత్రి శ్రీ సుధాకర్ రావు, కార్మిక మంత్రి శ్రీ వెంకటస్వామి, విజయాధినేత శ్రీ నాగిరెడ్డి, ఆహ్వాన సంఘాధ్యక్షుడు శ్రీ టి సుబ్రహ్మరెడ్డి, ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు శ్రీ డివిఎస్ రాజు, డైరెక్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీ దాసరి, ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీ కృష్ణమరాజు, వేదికను అలంకరించిన ప్రముఖులతో, కిక్కిరిసి ఉన్న ప్రేక్షకులతో ఆనాటి సభ కలకలలాడింది. బహుమతి ప్రధానోత్సవం ప్రారంభమైంది. ఉత్తమ నటుడు శ్రీ అక్కినేని నాగేశ్వరరావు, ఉత్తమ నటి కుమారి వాణిశ్రీ, ప్రత్యేక బహుమతి కుమారి ప్రభ, ఉత్తమ చిత్రం అమరదీపం, ఉత్తమ క్యారెక్టర్ యాక్టర్ శ్రీ గోకిన్ రామారావు, ఉత్తమ సహాయ నటుడు మురళీమోహన్ తరఫున వారి కుమారుడు, ఉత్తమ విలన్ శ్రీ మోహన్ బాబు, ఉత్తమ హాస్య నటుడు శ్రీ మాడ, ఉత్తమ హాస్య నటి శ్రీమతి రమాప్రభ, ఉత్తమ సహాయ నటి ఫటాఫట్ జయలక్ష్మి, ఉత్తమ బాలనటుడు మాస్టర్ రాము, ఉత్తమ దర్శకుడు శ్రీ రాఘవేంద్రరావు, ఉత్తమ ఛాయాగ్రాహకుడు శ్రీ విఎస్ఆర్ స్వామి, ఉత్తమ కథా రచయిత్రి శ్రీమతి అచ్యుతవల్లి, ఉత్తమ పాటల రచయిత శ్రీ వేటూరు సుందరరామూర్తి, ఉత్తమ మాటల రచయిత శ్రీ డివి నరసరాజు, ఉత్తమ సంగీత దర్శకుడు శ్రీ పెండ్యాల నాగేశ్వరరావు, కొత్త వారిని ప్రోత్సహించిన నిర్మాత శ్రీ తెలసాని గోపి, పాఠకుల నుండి అవార్డు అందుకుంటున్న శ్రీ ఠాగూర్ హరిప్రసాద్, సభా వ్యాఖ్యాత శ్రీ శర్మ. ఇక ప్రసంగాలు. మంత్రి శ్రీ వెంకటస్వామి ప్రసంగానికి సభంతా నవ్వులతో మునిగి తేలింది. శ్రీ నాగిరెడ్డి సినీ హోమ్ హెరాల్డ్ ని ప్రత్యేకంగా అభినందించారు. శ్రీ డివిఎస్ రాజు పత్రిక సేవల్ని అభినందించారు. శ్రీ దాసరి నారాయణరావు మాట్లాడుతూ, ఈ వేడుకలు ఆంధ్రప్రదేశ్ లో జరిపితే ఎంతో బాగుంటుంది అన్నారు. శ్రీ కృష్ణమరాజు తమ సంస్థ తరఫున అభినందించారు. శ్రీ అక్కినేని తనని ఉత్తమ నటుడుగా ఎన్నుకున్న పాఠకులకి కృతజ్ఞతలు తెలిపారు. శ్రీ ఎన్టీఆర్ మద్రాస్ హైదరాబాదుల మధ్య ఈ పత్రిక వారధన్నారు. కుమారి వాణిశ్రీ పాఠకులకు కృతజ్ఞతలు అందజేశారు. శ్రీ సుబ్బరామరెడ్డి చిత్ర పరిశ్రమ హైదరాబాద్ లో అభివృద్ధి చెందాలి అన్నారు. ముఖ్యమంత్రి డాక్టర్ మర్రి చెన్నారెడ్డి ఆంధ్రప్రదేశ్ లో చలనచిత్ర పరిశ్రమాభివృద్ధికి ప్రభుత్వ సహాయ సహకారాలు సమృద్ధిగా ఉంటాయన్నారు. శ్రీ ఎంజీఆర్ ప్రేక్షకుల చేత ఆదరింపబడుతున్న సినిమా ప్రజాశ్రేయస్సుకు ఉపయోగపడాలన్నారు. శ్రీ ఎంజీఆర్ జోకికి పగలబడి నవ్వుతున్న శ్రీ అక్కినేని,
ఉపన్యాసాలు ముగిసే సాంస్కృతిక కార్యక్రమాలు తెలకించడానికి ప్రముఖులందరూ వారి వారి స్థానాల్లోకి వెళ్తున్నారు మీర జారగలడా అంటూ సత్యభామగా కళాభారతి యమున నేతాల జాల అంటూ కృష్ణుడిగా కుమారి ప్రభ శ్రీకృష్ణ తలాభారంలో ఒక ఘట్టం రసవత్తరంగా ప్రదర్శించారు చూడు పిన్నమ్మ అంటూ పాడుపిల్లోడు మాడ ప్రేక్షకులు నవ్వించాడు శ్రీ పెంజాల దర్శకత్వంలో శ్రీమతి జానకి సంగీత విభావరి సభ ముగుస్తున్న సందర్భంలో ఓ గ్రూప్ ఫోటో